హలో నమస్తే, నేను స్వప్న. మీ అందరు స్వాగతం చెప్తున్నా మా యాత్ర డీమ్ బ్లాగ్ స్వప్న. ఇది చూడండి మా బాబుది బ్యాగ్. ఇలా బ్యాగ్ పిల్లలకు అలవాటు చేస్తే మంచిది. పిల్లలకు జర్నీలో మనం బ్యాగ్ వాళ్ళ వస్తువులు వాళ్ళని ఎలా చూసుకోవడం, ఎలా ఉండాలి అని వాళ్ళకి జర్నీలు నేర్పాలంటే మనం వాళ్ళకు సెపరేట్ బ్యాగ్ ఇవ్వాలి. చూడొచ్చు నేను ఇక ట్రైన్లు ఎక్కాను. ఆ ట్రైన్ చూడొచ్చు ఎలా ఉందో, లోకల్ ట్రైను. ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్లు మధ్యలో ఆగి నేను ఒక స్టేషన్ మీకు చూపించబోతున్నాను. చూడండి రివర్, ఇది వర్ధా రివర్. నేను అక్కడ స్టేషన్ మీకు ఎలా ఉంటుందో అది చూపించబోతున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. చూడొచ్చు మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ నుంచి నేను మీకు ఇవాళ మనం బల్లార్షా స్టేషన్ చూడబోతున్నాము. బల్లార్షా స్టేషన్ తెలంగాణ ఇంకా మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. మహారాష్ట్ర బార్డర్లో ఫస్ట్ స్టేషన్ అన్నమాట. ఎంట్రెన్స్లోనే రివర్ ఉంటుంది. బల్లార్షా స్టేషన్ దాటినాక ఇంకొకసారి వర్ధా రివర్ మళ్ళీ వస్తుందండి. చుట్టూ రివర్ మధ్యలో బల్లార్షా ఉంటుంది. కొత్త వచ్చిన వాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆల్ ప్రెస్ చేయండి. బల్లార్షా రైల్వే స్టేషన్, బల్లార్షా జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది చంద్రపూర్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో ఉంది. నిజాం గవర్నమెంటెడ్ స్టేట్ రైల్వే అప్పుడు స్థాపించింది. ఇది నాగ్పూర్ సిఆర్ రైల్వే డివిజన్ నుంచి సెంట్రల్ రైల్వే జోన్ ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ ఢిల్లీ చెన్నైకి మెయిన్ లైన్. 150కి పైన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి. 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ బల్లార్షా రైల్వే. నీట్ అండ్ క్లీన్ స్టేషన్లో దీనికి ప్రసిద్ధి ఉందండి. బల్లార్షా స్టేషన్ చాలా బాగుంటుంది. సెంట్రల్ లెవెల్లో ఇక్కడ అన్ని రకాల ట్రైన్లు ఇక్కడ ఉంటాయండి. మీరు చూడొచ్చు 2-3 లోకల్ ట్రైన్స్ నడుస్తాయి, మిగతాయి అన్ని సెంట్రల్ ట్రైన్స్ నడుస్తాయి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ట్రైన్ ఆగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క ట్రైన్ వాటర్ ఫిల్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. ఇంకా ఇక్కడ ప్యాసింజర్కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ ఫేమస్ అయిన తాడోబా జంగల్ అంటే ఫారెస్ట్ చూపించచ్చు. ఇలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఇలా క్యాంటీన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్లేస్లో మీకు ఫుడ్ ఐటమ్స్, వాటర్ సప్లై ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఫారెస్ట్ దగ్గరుంది కాబట్టి ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్కి ఇలా ఒకటి మంచి డెకరేషన్ లాగా ఇక్కడ స్టేషన్ని డెకోర్ చేశారండి. యానిమల్స్ని చూడొచ్చు. హ్యాండ్ వర్క్ అండి, టోటలీ హ్యాండ్ వర్క్. దీన్ని చాలా హ్యాండ్ వర్క్ చేశారు. చూడొచ్చు వాల్స్ పైన కానీ ఇక్కడ క్యాంటీన్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక్కడ బల్లార్షా స్టేషన్లో మీకు ట్రైన్లో అవైలబుల్ ఉంటాయి. చూడొచ్చు ఈ ఫుడ్ ఐటమ్స్ చూడండి. చపాతీస్, 3 కర్రీస్, ఇంకా సాలెడ్, రైస్, అన్నీ. మీరు వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ ప్రతి ఒక్క ట్రైన్ ఆగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ట్రైన్ వాళ్ళు ఇక్కడ ఈ ఫుడ్ ఐటమ్స్ని ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు ఇక్కడ యానిమల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి ఒక్క ప్లేస్లో మీకు యానిమల్స్కి ఇలా బొమ్మల్లాగా చేసి ఉంచారు. చూడొచ్చు మీరు ఇక్కడ తాడోవా ఫారెస్ట్ చాలా ఫేమస్ కాబట్టి చూడొచ్చు ఇక్కడ మొత్తం యానిమల్స్ది వర్క్ చేశారు. వాల్స్ పైన కానీ మీకు ప్రతి ప్లేస్లో చూడొచ్చు మీరు ఇట్లా చింపాంజీస్ ఇలా హ్యాండ్ వర్క్ లాగా ఇక్కడ క్రాఫ్టింగ్ చేశారు. చూడొచ్చు మీరు ఎంత బాగుందో.
ప్రతి ఒక్క ప్లేస్ ప్రతి ఒక్క కార్నర్ని చాలా బాగా డెకరేషన్ చేశారు. కొన్ని ఆర్టిఫిషియల్ ట్రీస్ కూడా పెట్టారు. చాలా బాగా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫుడ్ తీసుకుంటారు. లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, ఇక్కడ లగేజ్ రూమ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఈ స్టేషన్కి సెంట్రల్ లెవెల్లో అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. చాలా నీట్గా ఇంకా క్లీన్గా ఉంటుంది. చూడొచ్చు మీరు బల్లార్షా స్టేషన్ చాలా బాగుంది. చూడొచ్చు ఎంత బాగుందో బల్లార్షా స్టేషన్. ఇక్కడ వాల్స్ పైన చూడొచ్చు చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఆ పెయింటింగ్స్ని హ్యాండ్తో బల్లార్షా స్టేషన్ నుంచి ఆల్ ఇండియాలో ప్రతి కార్నర్కి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. బల్లార్షా స్టేషన్ నుంచి మధుబని పెయింటింగ్ అంటారు దీన్ని, కలంకారీ అంటారు, ఏమంటారు చూడొచ్చు మీరు. ఇలా చాలా రకాల పెయింటింగ్స్ ఇక్కడ ఉంది, వాల్స్ పైన చేశారు, చాలా బాగా చేశారు. ఇక్కడ ఫేమస్ ఉన్న ప్రతి ఒక్క ఇక్కడ స్థానంలో ఇక్కడ ఏదైతే మహారాష్ట్ర ఉన్న తెలంగాణ బార్డర్లో ఉన్న ఫారెస్ట్లో అవైలబుల్ ఉన్న అలా జంతువులు అవి అవన్నిటికీ ఇక్కడ మొత్తం ఇట్లా చేశారండి డెకరేషన్ లాగా. స్టేషన్ చూసారా అండి, ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్క ప్లేస్లో మీకు అడుగడుగున ఒక కౌంటర్ కనబడుతుంది ఫుడ్ ఐటమ్స్ది. చూడండి ఇక్కడ నైట్ 10 వరకు కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్. ఇగో ఐస్ క్రీమ్స్ కానీ స్నాక్స్ ఐటమ్స్ కానీ మీకు అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు చూడొచ్చు బల్లార్షాలోనే చాలా ఫేమస్, బల్లార్షా కోల్ మైన్కి ఫేమస్ అండి. అదిగాక ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా రకాలుగా ఉద్యోగాలు కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు సెంట్రల్ లెవెల్లో ఇక్కడ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయండి ఫెసిలిటీస్. ఇవి చూడండి నేను చెప్పిన విధంగా పెయింటింగ్, ఇవి హ్యాండ్తో చేసిన పెయింటింగ్స్. మధ్యలో ఉన్న ట్రీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ లీవ్స్ పెట్టారు. ఇది బయట మనం టికెట్ కౌంటర్ దగ్గర వస్తున్నాము. టికెట్ కౌంటర్ ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ దగ్గరలోనే చంద్రపూర్ జిల్లా ఉంది, మహంకాళి అమ్మవారు చాలా ఫేమస్. చూడొచ్చు మీరు ఫ్రంట్ సైడ్ బల్లార్షాది ఎలా ఉందో చూడండి. బల్లార్షా పేరు ఒక కింగ్ పేరుతో అంటే రాజ పేరుతో పెట్టారు. ఇక్కడ ఫోర్ట్ కూడా ఉంది, అంటే కిల్లా కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా బల్లార్షా స్టేషన్ చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.